విశాఖలో మరో భారీ భూదంద తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్సీసీ నుంచి షెల్ కంపెనీకి భూ బదలాయింపు జరిగింది. ఈ వ్యవహారంలో ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేత చక్రం తిప్పినట్లు వార్తలొస్తున్నాయి. 1500 కోట్ల విలువ చేసే ఈ భూమిని అల్లుడి కంపెనీకి అప్పనంగా అప్పగించేయడం సంచలనంగా మారింది. ఇంతకు ఉత్తరాంధ్రలో చక్రం తిప్పిన ఆ కీలక నేత ఎవరు? అల్లుడి కంపెనీకి అప్పనంగా భూములు సమర్పిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? విశాఖలో మరో భూదంద వెలుగు చూస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్సీసీ నుంచి షెల్ కంపెనీకి భూ బదలాయింపు జరిగింది. ఈ వ్యవహారంలో ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. 1500 కోట్ల విలువ చేసే ఈ భూమిని అల్లుడు కంపెనీకి అప్పనంగా అప్పగించేశారు. అంతేకాదు, విలువైన ఈ భూమికి విలువ తగ్గించి స్టాంపు డ్యూటీకి కన్నం వేశారు. మదిరివాడలో ఐటీ పార్కులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్ల అభివృద్ధి కోసం 2005లో ఓపెన్ టెండర్కు పిలిచింది ఏపీ హౌసింగ్ బోర్డు. ఈ టెండర్లో ఎన్సీసీ, కన్సార్టియం కింద ఉన్న మరో కంపెనీ పాల్గొన్నాయి. 97.35 ఎకరాల భూమిని అభివృద్ధి చేసినందుకు ఈ సంస్థలు అవార్డు పొందాయి. నమోదు కాని జీపీఏ కింద మూడవ పక్షం నుంచి డబ్బు వసూలు చేయడానికి ఎన్సీసీ అనుమతిని మంజూరు చేసింది ఏపీహెచ్బి. ఈ జీపీఏ ఆధారంగా సింగపూర్ కంపెనీ మాస్టుడో ప్రైవేట్ లిమిటెడ్తో ఎన్సీసీ వైజాగ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అయితే ఎన్సీసీ వైజాగ్ సింగపూర్ కంపెనీ మాస్టుడో ప్రైవేట్ లిమిటెడ్ను మోసం చేసినట్లు తెలుస్తోంది. October 2021 ఏపీహెచ్బి సేల్ డీడ్ ద్వారా ఎన్సీసీకి బదిలీ చేసింది. వివిధ పనుల కోసం ఎన్సీసీకి 75 కోట్లు చెల్లించింది సింగపూర్ కంపెనీ. ఏపీహెచ్బి ఒప్పందం ప్రకారం ఎన్సీసీ ఏపీహెచ్బికి వచ్చే ఆదాయాన్ని పంచుకోవాలి. కానీ భూమిని ఫ్రీ హోల్డ్గా బదిలీ చేయడం ద్వారా వారు సంపాదించాల్సిన మొత్తం ఆదాయం కోల్పోయారు. ల్యాండ్ కన్వర్షన్ ద్వారా గజాల్లో భూమికి ఎకరాల్లో రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. ఇప్పుడు ఎన్సీసీ సింగపూర్ కంపెనీని కాదని 200 కోట్ల రూపాయలకు జీఆర్పీఎల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు భూమిని అప్పగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 200 కోట్ల జీఆర్పీఎల్ నుంచి ఎన్సీసీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు సెబీ ద్వారా ప్రకటన చేశారు. ఈ కంపెనీ 10% షేర్ వాల్యూ పెంచుకుంది. పెయిడప్ క్యాపిటల్ 100,000 రూపాయలు కలిగి ఉన్న జీఆర్పీఎల్ షెల్ కంపెనీలు విలువైన భూముల కొనుగోలు మతలబేంటి? ఈ లావాదేవీలు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.